సరిపోదా శనివారం తెలుగు ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్ సినిమా నిడివి రెండు గంటల యాభై నిమిషాలు యాక్షన్ డ్రామా యూఏ సర్టిఫికేట్ ఇరవై తొమ్మిది ఆగస్ట్ రెండు వేల ఇరవై నాలుగున ఈ సినిమా విడుదలైంది ఇక ప్రిపేర్ ఫర్ ఏ మాజీవ్ స్టోమ్ ఇన్ థియేటర్స్ వరల్డ్ వైడ్ ఆన్ ఆగస్ట్ ట్వంటీ నైన్త్కి వచ్చి సంచలనం సృష్టిస్తున్నటువంటి ఈ సినిమాకి హీరో నాని కాక అసలు సిసలు హీరో ఎస్ జే సూర్య మరి అతని పాత్ర పేరు దయా అంతకుముందు మనకు టెంపర్ సినిమాలో దయాపాత్రతో ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ కనిపించాడు కదా మరి ఇందులో చూడండి మొత్తం ఎస్ జెస్ సూర్యనే మొత్తం తినేశాడు క్యారెక్టర్ని నమిలేశాడు ఇంకా మాట్లాడితే ఈ సినిమా డైరెక్టరు అంతకుముందు చేసిన సినిమాలు అంటే సుందరానికి అనేటువంటి సినిమా నానితోటి చేశాడు బ్రోచే వారు ఎవరు రా అనే సినిమా బ్రోచే వారు ఎవరు రా ఆ సినిమా కూడా సూపర్ హిట్ అయింది అట్లాగే మెంటల్ మధ్యలో అని రాజకాంత్ కురి పెరిచూపుల నిర్మాత ఆయన చేసినటువంటి సినిమాకి డైరెక్టర్ ఇది నాలుగో వెంచరు మరి ఎస్ జే సూర్య గురించి చెప్తే ఆయన ఖుషి సినిమా డైరెక్టర్ అని అందరూ తెలుసు నాని అనే సినిమా మహేష్ బాబుని డైరెక్ట్ చేశాడు ఆ నాని తమిళ్ వర్షన్లో అతని హీరో నాని అనే సినిమా ఇమేజ్ మహేష్ బాబుకి సరిపడే ఇమేజ్ కాకపోవడం సుస్వాగతంలో తన తోటి నటుడు పవన్ కళ్యాణ్ పక్కన హీరోయిన్ చేసిన దేవయాన్ని తల్లిగా మహేష్ బాబు పక్కన పెట్టడం ఇలాంటి ప్రేక్షకులు నచ్చగా వస్తాని వెనుక లాంటి సూపర్ హిట్ పాట ఏఆర్ రహమాన్ మ్యూజిక్లో వచ్చినా కూడా అమ్మ పాట కూడా ఒక అద్భుతమైన పాట అందులో ఉన్నా కదా తీయని మాట అమ్మ అనేటువంటి పాట ఉన్నా కూడా సినిమా నిలబడలేకపోయింది కానీ తమిళ్లో సినిమా సూపర్ హిట్ అయింది ఎస్ సూర్య వల్ల అలాగే మార్క్ ఆంటోని మధ్య విశాల్తో వచ్చే సినిమా కూడా సూపర్ హిట్ అయింది సో ఈ సినిమాలో ప్రియాంక అరుల్ మోహన్ అనే అమ్మాయి అందమైన హీరోయిన్ హీరోయిన్గా నటించింది ఇక సాయి కుమార్ ఆయన డైలాక్కింగ్ అని అందరికీ తెలుసు అద్భుతంగా తండ్రి పాత్రలో రాణించాడు శుభలేఖ సుధాకర్ చిన్న పాత్రలో చేసిన ఈ సినిమాలో అభిరామి గోపి కుమార్ ఒక ముఖ్యమైన పాత్రలో అక్క పాత్రలో అదితి బాలను అక్క పాత్రలో నటించింది ఇక మురళీ శర్మ ఒక అద్భుతమైన పాత్రలో కలద్దాలు పెట్టుకొని నటించాడు అజయ్ ఆయన దగ్గర ఇది సో ఇందులో ఒక సింపుల్ కథ ఏంటంటే ఒక ఝాన్సీ దగ్గరికి ఒక మానసిక నిపుణురాలైనటువంటి ఝాన్సీ దగ్గరికి సాయి కుమారు వెళ్ళి తన కొడుకు గురించి చెప్తూ ఉండడమే కథ సో వివేకా ఈ సినిమాకి డైరెక్టర్గా డివి దానయ్య తర్వాత కళ్యాణ్ దాసరి ఇద్దరు కాగా జేక్స్ బీజాయ్ మ్యూజిక్ జేయగా కార్తిక శ్రీనివాస్ ఎడిటింగ్ చేసినటువంటి ఈ సినిమాలో ఎస్ జే సూర్య ఇందాకే చెప్పినట్టుగా నాని సినిమా తవిలో సూపర్ హిట్ అయింది సో అతను నటుడుగా మరి ఏంటి ఏంటనేది మార్కంటలో కూడా మనం చూసుకుని ఉన్నాం ఆల్రెడీ సో ఆ మధ్యలో ఇంకొక టైపు డిఫరెంట్ టైప్ తండ జిగర్ తండ అని ఒక సినిమా కూడా వచ్చింది అందులో కూడా అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చే సూర్య అట్లాగే మహేష్ బాబు ది సినిమా అటర్ఫ్ అయిపోయిన స్పైడర్ సినిమాలో అతను నటిన మామూలుగా ఉండదు సో ఇతను ఖుషి సినిమాలో చిన్న క్యారెక్టర్ చేశాడు ఓ చిన్న ఒకటే ఒక శాఖ సెకండ్ క్యారెక్టర్ కనబడేసి క్యారెక్టర్ ఇతను మలుపుదిప్తాడని చెప్పి నడుచుకుంటూ వస్తుంటే పిచ్చంలాగా ఉంటాడు మనకు చూడ్డానికి కానీ ఇవాళ అతని వెనకాల నాని లాంటి వాళ్ళే నేను మొదటి అభిమాను అని చెప్పుకుంటున్నాడంటే ప్రకాష్ రాజ్ లాంటి మేటి నటులను మరిపించి మైమరిపించినటువంటి నటుడుగా ఎస్ జే సూర్యస్ వంత డబ్బింగ్తో దయా పాత్రలో చేసిన తీరు చూస్తుంటే నాకు సినిమా మళ్ళీ ఇంకొకసారి అతని నటన కోసం చూడాలి అనిపించేంత గొప్పగా యాక్ట్ చేశాడు ఏ నీకు మెంటలా నీకు సెన్స్ లేదా అంటుంది ఒక ఆమె కారు తగిలితే ఏంటంటే సెన్సా సెన్స్ లేదా అంటూ బండితో కార్ కార్ని మూడు సార్లు గుద్దిస్తాడు అరుల్మోహన్ ఏమో ఆమె ప్రియాంక అరుల్మోహన్ ఏమో పోలీసు సో ఎట్లా లింక్ కలిపాడంటే ఇతను శనివారం తల్లి చనిపోతుంది శనివారం మాత్రము కొడతాను అని చెప్పి నిర్ణయించుకుంటాడు ఆ ఒక్క రోజు నీకు కలిసి వస్తుందని చెప్పి అది మనసులో ఉండిపోతుంది ఆ తల్లి ఒకప్పుడు చేసినటువంటి అభిరామి తల్లిగా యాక్ట్ చేసింది సో తల్లి చనిపోయిన తర్వాత షాక్ అయిపోయి అక్కడ తండ్రి ఏమో చిన్న పాత్ర అని చూపించాడు కన్నడ నటుని సో అయిపోయింది సత్యప్రకాష్ చూపించాడు అయిపోయింది అయిపోయిన తర్వాత ఇక శనివారం మాత్రమే వైలెన్స్ మిగతా టైంలో అంతా మామూలుగా ఉండి చేసుకొని రాసుకుంటూ ఉంటాడు ఇటువంటివి ఇంతకుముందు మనకు మారుతి డైరెక్షన్లో కూడా కొన్ని సినిమాలు నాని చేసి ఉన్నాడు ఎందరో మోహన్ బాబు లాంటి సినిమాలు కొన్ని చేసి ఉన్నాడు సో అయితే నాని పర్ఫార్మెన్స్ జనరలీ బాగుంటుంది చాలా బాగుంటుంది కానీ ఈ సినిమా మాత్రం ఎస్జే సూర్య ముందు నాని తేలిపోయాడంటే ఎవ్వరు కాదన్నారు ఏం యాక్టింగ్ అండి అసలు అది ఆవులు యాక్టింగ్ కాదు అసలు ఎస్ జే సూర్య ఇస్ పర్ఫెక్ట్ రివ్యూలో కూడా ఇంత పొగుతున్నానంటే ఆ నటన ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోండి సినిమా ఎట్లుంది పక్కకు పడేసేయండి అసలు ఎస్ జే సూర్య లేకుండా సినిమా లేదు మురీషన్ మూడు కన్ను సోడా బుడ్డి కలిద్దాలు పెట్టుకొని అతను అన్న ఇతను తమ్ముడు ఎవరు ఇతను ఇంత ఛాయ్ అడుగు కాఫీ అడుగు అని చెప్పేసి అడుగుతూ ఉంటే ఇతను పిఏ ఉంటాడు హర్షవర్ధన్ అంటే మనం సినిమా మాటలు రచయిత కమ్ టీవీ యాక్టర్ సో ఇప్పుడు సినిమాలో బిజీగా ఉన్న యాక్టర్ అతను ఉంటే మాకు వాటర్ బాటిల్ కూడా ఇవ్వండి నేను కాఫీ తాగుతాను నేను కాఫీ తాగుతాను మా సార్ టీ తాగుతారు టీ కాఫీ ఒక వాటర్ బాటిల్ కావాలని దీంట్లో చూసుకుంటూ సీసీ కెమెరాలో ఎంజాయ్ చేస్తుంటాడు అతను వెయిట్ చేసి లాస్ట్ సంతకం పెట్టకుండా పోతే ఇతన్ని అతను అతను ఇతను చంపుకునేటువంటి ప్రయత్నంలో ఉండగా నాని మధ్యలో హీరోయిన్ చెప్పిందని చెప్పి వాళ్ళిద్దరిని కొట్టడం సో ఆ తర్వాత ఎవరు కొట్టారు అనేది ఏమి పోలీస్గా ఉన్నటువంటి సిఐగా ఉన్నటువంటి ఎస్ జే సురేష్ షాడిస్టిక్ నేచరు తర్వాత దీనికి సోకులపాలెం అనే ఒక ఊరు పెట్టారు స్టూవట్పురం దొంగల లాగా సోకులపాలెం అనే ఒక పేరు పెట్టారు ఆ ఊరిలో ఉన్నటువంటి జనాలు గెలవడం వల్ల ఇతను కార్పొరేటర్గా గెలిచాడు వాళ్ళ అన్న అంటే సవతి తన అన్నయ్య గెలిచాడన్న కుహంతో వాళ్ళని వచ్చి కొడుతూ ఉంటాడు అది కూడా లాగా అనిపిస్తుంది మనకి సినిమా అట్లాగే ఇక ఈ శనివారం రోజు కొట్టేది కూడా బక్వాస్ లాగా అనిపిస్తుంది పన్నెండు దాటితే మళ్ళీ కొట్టడం అనేది కూడా బక్వాస్ లాగా అనిపిస్తుంది కానీ ఏదో సినిమాటిక్గా ఆలోచిస్తే బాగా అనిపిస్తుంది విచిత్రంగా అనిపిస్తుంది సినిమా సో అది వివేకాత్రి యొక్క పనితనాన్ని అంటే లాజిక్ తోటి ఆలోచిస్తే సినిమా చూడలేము ఈ సినిమా అసలు చూడలేము సో లాజిక్ అని పక్కన పెడితే మాత్రం ఫుల్ ఎంజాయ్ చేసుకుంటాం మామూలుగా ఎంజాయ్ చేద్దాం ఎస్ జూర్యని నటన సూపర్ అయితే ఒక అతను పది నిమిషాలు లేట్ అవుతే కొడతాడు అజయ్ అజయ్ ఘోష్ క్యారెక్టర్ అది అటు దగ్గుతున్నట్టు ఉంది అది సర్లేని ఒక సీన్ లాగా ఉంది అనిల్ రవి పూడి సినిమా సో అందులో ఒక ముసలాయన దగ్గుతూ ఉన్నాడు మా ఫ్రెండ్ అతను వరప్రసాద్ అడ్వకేట్ దగ్గర పరిచయం అవుతారు మా ప్రోగ్రాం కూడా వచ్చాడు అతను సో అట్లా దగ్గినట్టు చేసి అజయ్ ఘోష్ చేసి అజయ్ ఘోష చచ్చిపోయిన తర్వాత సుప్రీత్ రావడం చాలా రోజుల తర్వాత గ్యాప్ తర్వాత సుప్రీత్ కనిపించాడు నాకు తండ్రిని ఎవడరా చంపింది అని చెప్పేసి వెతుకుతూ వెతుకుతూ ఇంటికి వస్తే కడుపుతోటి ఉన్నటువంటి అక్క వస్తే వాళ్ళ ఇంటికి అంతకుముందే గొడవై వాళ్ళకు డిఫరెంట్ డిస్టర్బెన్స్ వచ్చేసిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఇక్కడేమో కడుపు అక్క తండ్రి సాయికుమారు ఈయనకి మత్తిచ్చి పోవద్దని ప్రయత్నం చేస్తే ఇంట్లోనే ఉండి వీళ్ళు తాళమేసుకొని ఉన్నప్పుడు ఆ ఫైట్లు గీట్లు అన్నీ చూసి లాస్ట్ గిరేనేమో వైలెన్స్ అంటే ఇష్టపడదు ఆమె తల్లి ఎవరు అనిత నాయుడు సో ఈ మొత్తానికి ఏంటంటే వాళ్ళు మరదలు బావ మరదలు అనేది తర్వాత తెలుస్తుంది సో మొత్తానికి ఏంటంటే అన్ని మలుపులు ఎలా కలిపారు ఇటు పోలీస్కి పోలీస్కి వీళ్ళకేం సంబంధం అంటే డ్యూటీలో ఉన్నటువంటి ప్రియాంక అరుల్ మోహన్ ఆ డ్రైవర్గా లేడీ కానిస్టేబుల్ని పెట్టుకోవడం ఏందో అర్థం కదా మగవా అతనికి జనరల్లీ లేడీస్కి లేడీ రక్షణగా ఉంటారు కానీ ఆడ ఆమె ఇతను డ్రైవర్కి పెట్టేది కథ కోసం పెట్టినట్టుగా ఉంది తప్ప అది సహజంగా లేదు ఎందుకంటే లేడీస్కి బయ బాత్రూమ్కి అనుకోండి ఎక్కడైనా జీప్ తీసుకొని జంటు లేడీ ఉన్నప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది ఎంట బీట్ కానిస్టేబుల్గా వెళ్ళడం వేరు డ్రైవర్గా మొగ తన పక్క అది కూడా క్రూయల్ పర్సన్ పక్కన వెళ్ళడం అనేది చాలా అతిశయ అతిశక్తిగా అనిపించింది అది సమంజసంగా అనిపించాలి సో అజయ్ క్యారెక్టర్ కూడా డిఫరెంట్గా ఉంది ఈ సినిమాలో ఓవరాల్గా ఏంటంటే డివి దాని లాంటి పెద్ద ప్రొడ్యూసరు కళ్యాణ్ దాసుతో కలిసి చేసినటువంటి ఈ సినిమాకి నేను ఇచ్చినటువంటి రేటింగ్ ఫోర్ బై ఫైవ్ ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ గివెన్ బై ఎస్ జే సూర్య హీరో మాత్రం ఎస్ జే సూర్యని అని చెప్పాలి ఈ కథ అంత విలన్ క్యారెక్టర్ వేసినా కూడా ఎస్ జే సూర్యనే హీరోని అనుకోవాలి అరులు ప్రియాంక అరుల్ మోహన్ అందం కూడా ఈ సినిమాకి ప్లస్ పాయింట్ అయింది ఎక్కడ ఎక్స్పోజింగ్ లేకుండా ఒకటి రెండు చిన్న చిన్న బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ తప్ప సాంగ్స్ మీద కూడా దృష్టి పెట్టకుండా పది నిమిషాలతో ఒక మూడు గంటల సినిమాలు లాక్కొచ్చాడంటే సరిపోదా శనివారం ఎంత గొప్ప స్క్రీన్ ప్లేనో ఎంత గొప్ప ఇది అనుకోవాలి అంతే ఎస్ జే సూర్య నటనకైతే అతను చేసిన ప్రతి సీన్ మనకు అలా కల గుర్తుండిపోతుంది భయం ఇస్తుంది అతను చూస్తుంటే అంత బాగుంటుంది దయా క్యారెక్టర్ సో అది సరిపోదా శనివారం అని రెండు మూడు సార్లు సరిపోదా శనివారం అంటూ నాని ఇచ్చేటువంటి పర్ఫార్మెన్స్ జనరల్ నాని పర్ఫార్మెన్స్ మనం ఫిదా అయిపోతుంటాం మొన్న రీసెంట్గా వచ్చిన నాన్న సినిమా కావచ్చు నాన్న కదా సినిమా సినిమా తండ్రి పేరు థాయి నాన్న సినిమా వచ్చింది కదా అట్లాంటి సినిమాలు చూసి మనం అనుకుంటాం కానీ ఎస్ జే సూర్య పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత వాహ్ మరో మహానుడు పుట్టుకొచ్చాడరా మనకి అని అనిపిస్తుంది డబ్బింగ్ కూడా సొంతంగా చెప్పుకున్న ఎస్ జే సూర్యకి అభినందనలతో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి ఇందాకే చెప్పాను కదా రివ్యూ రేటింగ్ ఫోర్ బై ఫైవ్ ఈజ్ మై రివ్యూ రేటింగ్ ఎల్లప్పుడు మీ ఆధారభిమాన ఆశించి మీ ఆరుండస్టార్ బల్లి మీరు మొదలు నమస్తే జై హింద్